నిన్న లోక్సభలో అనవసరమైన వివాదం ఒకటి చెలరేగింది అది మన రాష్ట్ర కాంగ్రెస్ సారథి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి మధ్య ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అడిగిన ఒక ప్రశ్నకి సంబంధించి అసలు ప్రశ్న అసలు సమాధానం పక్కన పోయి ఆ సందర్భంగా చోటు చేసుకున్న వివాదం అది హిందీ వివాదం ఒకటి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మంచి హిందీయా అంటే ఆయన కొంచెం అది మంచి హిందీ అయితే కాదు స్పష్టమైన లాంగ్వేజ్ పరంగా చూస్తే ఆయన అడిగింది వ్యవహారం కొంచెం తడబడ్డాడు అడగాల్సిన పదాలు అడగలేదు చెప్పాల్సిన భావ ప్రకటన లేదు ఏదో అడిగాడు బట్ అర్థం అవుతుంది అక్కడ ఆయన ఏం అడిగాడు అనేది ఆయన అడిగిందల్లా ఏమిటంటే రూపాయి విలువ పడిపోతుంది కదా డాలర్తో కంపేర్ చేస్తే మరి ఎప్పుడో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవై ఆరు రూపాయలకి పడిపోయినప్పుడే ఆయన ఏదో అన్నాడు ఇది ఇంత మార్చిరీలో ఇదేది మన ఐసీఏలో పడిపోయింది రూపాయి అనేది ఇక ఇది మార్చిరీకి వెళ్తుందా ఇంటికి స్వ స్వస్థత చేకూరి ఇంటికి వస్తుందా అనేది మీరు చెప్పండి ఇప్పుడు మరి మరి అరవై మూడు రూపాయలకి వెళ్ళింది కదా ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రశ్న నా ఇవాళ నా ప్రశ్న రెండు ఒకటే అనే ఉదోరంతో ఆయన మాట్లాడారు వాస్తవంగా ఆయన ఎంపీ మొదటిసారి ఎంపీగా అయినప్పుడు కూడా చాలా ప్రశ్నలు అడిగాడు కాబట్టి ఇప్పుడు దాదాపుగా మూడు మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఆయన ఎంపీ అయ్యి ప్రశ్న అడిగేప్పుడు ఏమవుతుందంటే ఫలానా వాళ్ళ ప్రధానమంత్రికి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి అడిగిన ప్రశ్న నాది ఒకటే అలా ఉండకూడదు కన్ఫ్యూజన్ ఉండకూడదు ఆయన సవాలు అని అడుగుతూనే ఉన్నాడు స్పీకర్ ఈయన చెప్పాల్సిందే గతంలో అరవై ఆరు రూపాయలు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఇలా అన్నారు ఇప్పుడు ఎనభై మూడు రూపాయలు అయింది ఇప్పుడు ఇది ఐసీఏలో ఉందా మార్చురీకి వెళ్ళిపోయిందా ఇంటికి వస్తుందా చెప్పండి అని అంటే ఈయన ప్రశ్నగా చెప్తే బాగుండేది నరేంద్ర మోడీ గారి ప్రశ్న నా ప్రశ్న ఒకటే అంటే ఇద్దరు అడుగుతున్నట్టుగా ఉందా ప్రశ్న అక్కడ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఆ హిందీలో ఏదో కొంచెం తడబడ్డాడు ఆయన సరే ఆవిడ చాలా ఆనందంగా నిర్మలా సీతారామన్ గారు లేచిపోయి ఆవిడ అనవసరంగా కొంచెం అహంభావపూరితం ఆవిడది ఆవిడ అహంకారం గురించి తెలుసు ఆవిడ పొగరుతనం గురించి అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీలో ఆవిడ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆవిడ పత్రికా విలేకరుల గోష్టులు కానీ లేకపోతే తర్వాత విశ్లేషణలో వాటిలో స్టూడియోల్లో వాటిల్లో జరిగినటువంటి డిబేట్స్లో కానీ ఆవిడ తనకంటూ ప్రత్యేక ప్రతిపత్తి తనకంటూ ముద్ర ఉండేది అది తప్పేమీ లేదు అది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అలా కానీ అక్కడ భావ ప్రకటనలో వాటిల్లో కొంచెం అహంకారం కొంచెం పొగర్తనో ఆవిడ చూపిస్తూ ఉంటుంది అది సరే ఆవిడ ఆవిడ స్టైల్ అది నిన్న కూడా అదే స్టైల్లో ఆవిడ సభలో సభలో అలా మాట్లాడకూడదు కదా సభ్యుడేదో వచ్చిరాని హిందీ కంజోరు హిందీ అంటే బలహీనమైన హిందీ మాట్లాడాడు నాది కొంచెం బలహీనంగానే దాన్ని సమాధానం చెప్తాను నా హిందీలో కూడా నేను కూడా అదే హిందీలో బలహీనమైన స్థాయిలో అంతగా అసలు ఆవిడ ఎందుకు ఇలా మాట్లాడిందో అర్థం కావడం ఏమిటి అసలు ఇది లింక్ ఏమిటి ఆయన అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది మీరు చాలా ఉత్సాహంగా చెప్పబోయారు ఆ రోజు ఎకానమీ పడిపోయింది వాళ్ళ ఎకానమీ రోబస్ట్గా ఉంది ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియాదే సిక్స్టీ పర్సెంటే సెవెన్ పర్సెంట్ ఏదో నడుస్తోంది డాలర్తోనే మన తప్ప రూపాయి విలువ అయితే ఆయన తగ్గలేదు పెరుగుతోంది ఎకానమీ అది ఇదేదో చెప్ప ఆవిడేదో సమర్థించుకునే వ్యవహారం చేయాలి చేస్తుంది కూడా ఎందుకంటే మంత్రిగా ఆవిడ ఏం చెప్పినా అదే చెలుబాటు అవుతుంది ఏం చెప్పినా ఎకానమీ అలా ఉంది ఇలా ఉంది ఆ రేట్ ఎలా తగ్గింది రేట్ ఎలా పెరిగింది ఏవో చెప్తారు స్టాటిస్టిక్స్ అవి ఎందుకంటే అనుకూలమైన వ్యవహారాలు చెప్తారు వాళ్ళు అంతే తప్ప నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఐసీయూలో పడిపోయింది రూపాయి అరవై ఆరు రూపాయలకి డాలర్ మారక్ రేటు చేరుకున్నప్పుడు ఇవాళ ఎనభై మూడు రూపాయలు ఉన్నప్పుడు మరి ఎస్ దారుణమే అని ఇటు చెప్పాలి కదా చెప్తే నరేంద్ర మోడీ గారు చేసిన స్టేట్మెంట్ని ఆవిడ సమర్థించినట్టు అవుతుంది ఏది బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వానికే నరేంద్ర మోడీ గారి గతంలో చేసిన వ్యాఖ్యని ఒక విమర్శగా ఆవిడే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అది ఉండకూడదు సరే అటు ఇటు మార్చి ఆవిడ ఏదో చెప్పాలి అది చేయొచ్చు కానీ మధ్యలో లాంగ్వేజ్ కూడా ఏంటి దానికి ఆయన అవున సూత్రుణ్ణి నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది నువ్వు బ్రాహ్మణ బ్రాహ్మణురాలువి నీవు కొంచెం బాగా మాట్లాడితో అది అది ఇద్దరిది మాతృభాష హిందీ కాదు ఆవిడది తమిళం తెలుగు ఇంటి కోడలు అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రాతి ప్రాతినిధ్యం వహించింది రాజ్యసభ గతంలో ఇక్కడ తెలుగు ఇంటి కోడలంది తెలుగులోనేదో చాలా మాట్లాడింది అంత ఫ్లూయెంట్గా లేకపోయినా ఆవిడ బాగానే మాట్లాడుతుంది ఇప్పుడు బెంగళూరు అంటే కర్ణాటక ప్రాతినిధ్యం వహిస్తుంది రాజ్యసభలో మరి అది కూడా ఏదో నేర్చుకున్నట్టు ఉంటుంది కర్ణాటక కూడా వచ్చినట్టుంది కర్ణాటక కూడా ఆవిడకి ఏదైనా ఆవిడ ఎడ్యుకేషన్ కానీ అది కానీ ఆవిడ ఇంటర్నేషనల్గా చాలా పెద్ద ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో చదవడం వల్ల ఆవిడ ఇంగ్లీషు హిందీనో ఏదో నడిపిస్తోంది ఒక జాతీయ పార్టీకి అధికార ప్రతినిధిగా గతంలో చేసి అదే పార్టీలో మంత్రి అయ్యి రక్షణ మంత్రి అయ్యి ఆర్థిక మంత్రి అయ్యి చాలా పెద్ద ఉన్నత స్థాయికి వెదిగిన ఆవిడే ఈ విధంగా కించిపరిచేట్టుగా ఒక సభ్యుడిని మా నువ్వు తెలంగాణ నుంచి వచ్చావు నీ కంజోర్ హిందీ అని అంటే తెలంగాణలో చాలామంది బ్రహ్మాండమైన హిందీ మాట్లాడతారు ఆయన సరిగ్గా మాట్లాడలేదు దాని నేను మాట్లాడలేకపోవచ్చు నేను ఇక్కడ తెలంగాణలోనే ఉన్నాను దట్ డజంట్ మీన్ నాకు ఏదో పెద్ద ఉన్నాను కాబట్టి వచ్చేయాలని కాదు కదా రూలు బట్ బై రూల్గా ఆవిడ మాట్లాడింది మాట్లాడింది కూడా రూడ్గా మాట్లాడింది అవమానించేట్టుగా మాట్లాడింది దానికమ్మో ఆయనమో కులాలు పట్టుకొచ్చాడు ఆయన శూద్రుడు బ్రాహ్మడు లాంగ్వేజ్ రావడానికి సూద్రులు ఇది ఏమిటి లాంగ్వేజ్ వేరు చదువు వేరు విజ్ఞానం వేరు విజ్ఞానం అనేది మెరిట్తో ఆధారపడి ఉంటుంది తప్ప కులాల మీద ఆధారపడి ఉండదు కదా అది అందరికీ తెలుసు కదా మెరిట్ అంటే దానికి కుల ప్రాతిపదిక కాదు కదా కుల ప్రాతిపదికనవి జరిగే రిజర్వేషన్లు ఆ కథ కమాంశి వేరు మెరిట్ విజ్ఞా తెలివితే అట్లు దానికి కులం ఏముంది ఇవాళ రేపు రేవంత్ రెడ్డి గారు అంత బ్రహ్మాండంగా మాట్లాడతాడు అద్భుతమైన స్పీచ్లు ఇస్తాడు మంచి ఆడిటరీ స్కిల్స్ ఉన్నాయి పర్యటనలు చేస్తాడు విమర్శలు చేస్తాడు మరి ఈ స్కిల్స్ మళ్ళీ ఆయనకి ఎలా వచ్చాయి చూసుడు కాబట్టి వచ్చాయా ఎలా ఎందుకు అసలు దీనికి కులాన్ని ఎందుకు ఆయన ఆపాదించాడు మరి ఆయనకి అర్థం కాదు ఇక స్పీకర్ గారు అయితే ఈ కుల ప్రస్తావన తేవడం మంచిది కాదు ఇక్కడ అందరు సభ్యులు సమానమే అని మంచి బాగానే చెప్పాడు ఆయన అలాగే నరేంద్ర మోడీ గారు అడిగిన ప్రశ్న నువ్వు ప్రశ్న ఒకటే అలా కాదురా కాదునైనా నీ ప్రశ్న ఏమిటో నువ్వు అడుగు సమాధానం చెప్పించే బాధ్యత నాది లాస్ సార్ మీరు ఇంటర్ఫీర్ అయిపోతున్నారు మీరంతా నాకు రక్షణకు రావాలి ఇంటర్ఫీర్ అవ్వడం నా ఒక అధికారం నాకు హక్కు అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎస్ ఇట్స్ మై రైట్ మీరు ఇష్టం వచ్చినట్టు నేను ఎలా చేయాలని లేదు స్పీకర్గా సో అంతవరకు ఓకే కానీ ఈవిడే అనవసరంగా ఈవిడిది ఒరిజినల్గా ఉన్నటువంటి ఆవిడ అహంకార పూరితమైనటువంటి ఈ అనవసరంగా హిందీ వ్యవహారం అది తే తేవడం అసలే ఆవిడ దక్షిణాది ఆవిడ హిందీ రుద్దడం తమిళనాడులో ఇవాళకి కూడా మీకు జాతీయ రాత్రి తొమ్మిది గంటకి దూరదర్శన్లో వచ్చే వార్తలు తమిళంలోనే వస్తాయి తప్ప హిందీలో రావు దేశమంతా ఒక దాంట్లో వస్తాయి ఒక తమిళనాడులో మాత్రం తమిళనాడులో వస్తాయి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు అలా హిందీని బ రొద్దడం మరి అక్కడి నుంచి వచ్చినాడు ఈవిడే భిన్న లాంగ్వేజెస్ ఉన్నాయి ఐదు ఐదు రాష్ట్రాలకి ఐదు లాంగ్వేజ్లు ఇలాంటి వ్యవహారాల్లో మీరు కనీసం అతను ఏదో మీకు అర్థమయ్యేటేదో చెప్పాడు ఒక ప్రయత్నం చేశాడు అతను తెలుగులోనే అడగచ్చు అతనికి హక్కు ఉంది తెలుగులోనే లే లేచి తెలుగులోనే నా ప్రశ్న ఇదేనంటే ఇమీడియట్గా ట్రాన్స్లేషన్ అరేంజ్ చేస్తారు అక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది లోక్సభలో ఆవిడికి అర్థం అవుతుంది లేదంటే అసలు తెలుగులోనే అడిగాడు కాబట్టి ఈవిడికి అర్థం అవుతుంది మిగతా సభ్యులందరికీ ఎవరు హిందీలోనూ ఇంగ్లీష్లోనూ ఇమీడియట్గా ట్రాన్స్లేషన్ అయిపోతుంటుంది ఎవరైనా వేరే లాంగ్వేజ్లో ఈ రెండు లాంగ్వేజ్లు కాక వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే ఇమీడియట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది లోక్సభలో మరి ఆయన తెలుగులోనే మాట్లాడుంటే ఏమయ్యేది చాలామంది ఇప్పుడు ఇప్పటికే నార్త్ ఈస్ట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజెస్లో వాళ్ళు మాట్లాడతారు దాంట్లో ఇచ్చేయాల్సింది ఏమీ లేదు కించిపరాల్సింది లేదు రాజ్యాంగం గుర్తించిన లాంగ్వేజ్ రాజ్యాంగం రికగ్నైజ్ చేసిన లాంగ్వేజ్ లోక్సభలో అధికారికంగా మాట్లాడే భాషల్లో అది కూడా ఒకటి అయినా అతను ఏదో కష్టపడి ఏదో మాట్లాడాడు అర్థమైంది ఏదో చెప్పారు అయిపోయింది అనుకోవాలి కానీ మీరు అక్కడ అనవసరంగా అతని సభ్యుడిని కించపరిచి చేయడం అనేది అహం కేవలం అహంకారపూరితం సరే రేవంత్ రెడ్డి గారు జరిగిన వ్యవహారంలో లే కులాన్ని ఎలా తెచ్చినా కూడా ఆయన ప్రతిని అడగడంలో వాటిల్లో కూడా కొంచెం స్పష్టతనే తెచ్చుకుని ఉంటే ఇంకా బాగుండేది ఏవైనా నిన్నటి జరిగిందైతే ఒక దురదృష్టకరమైన పరిణామం కింద లెక్క